నమస్కారం. ఎల్ఆర్టి న్యూస్ కు స్వాగతం. దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ప్రవేశపెట్టిన గొప్ప పథకం దళిత బంధు అని ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పేర్కొన్నారు. దళితుల సాధికారికత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఒకటి మాత్రమే వారి కోసం ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. దళిత బంధు పథకంలో భాగంగా ప్రారంభించిన రైస్ మిల్ను ఎల్లారెడ్డిపేట మండలం దుమ్మాలలో సోమవారం రోజున మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు. దళిత బంధు పథకం ద్వారా మంజూరైన తొలి రైస్ మిల్ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దుమ్మాల గ్రామంలో మంత్రి కె తారక రామారావు చేతుల మీదుగా సోమవారం రోజున ప్రారంభించారు. విజయలక్ష్మి ఇండస్ట్రీస్ పేరుతో ఏర్పాటు చేసిన రైస్ మిల్ను ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ దళితుల సాధికారికత కోసం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని, రైస్ మిల్లో పెట్టాలన్న ఆలోచన గొప్పది అని పేర్కొంటూ రైస్ మిల్ సక్సెస్ఫుల్ గా నడవాలని, తెలంగాణ మొత్తానికే ఈ రైస్ మిల్ ఆదర్శంగా నిలవాలని వారిని ఈ సందర్భంగా అభినందించారు. దళిత బంధు నిధులతో నిర్మించిన మొట్టమొదటి రైస్ మిల్ను ప్రారంభోత్సవం చేయడం తనకు ఎంతగానో సంతోషకరంగా ఉంది అని సందర్భంగా పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిలకు చెందిన సుధమల్ల రాజేశ్వరి, సుధమల్ల విజయ్ కుమార్, వీరపల్లి మండలం రకంపేటకు చెందిన డబ్బుల లింగయ్యకు మంజూరైన దళిత బంధు నిధులతో గ్రూపుగా ఏర్పడి రైస్ మిల్లో నిర్మించుకున్నారు. రాజేశ్వరి భర్త అయిన సురేందర్తో పాటు లింగయ్యలకు ఇప్పటికే దారులు ఉండగా విజయ్ కుమార్ గల్ఫ్ నుండి తిరిగి వచ్చి 30 లక్షలతో మళ్ళా ఎల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి దళిత బంధు స్కీమ్ ద్వారా వచ్చిన 30 లక్షలతో పాటు బ్యాంక్ నుండి తీసుకున్న మరికొంత రుణంతో రైస్ మిల్ నిర్మించుకున్నారు. కాగా రైస్ మిల్ నిర్మాణం పూర్తి కాగానే మంత్రి చేతుల మీదుగా సోమవారం రోజున ప్రారంభించి అందుబాటులోకి తీసుకువచ్చారు. మీకు ముందు రావాలి ఆయేశ్వర్ గారు.